అధికారులు అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వహించకుండా అప్రమత్తంగా పనిచేయాలని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పేర్కొన్నారు. దౌల్తాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ గంగాధర్ సంధ్య అధ్యక్షన జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశంలో అధికారులు వివిధ శాఖలకు సంబంధించిన నివేదికలను చదివి వినిపించారు. చదవడమే కాకుండా అభివృద్ధి పనులపై సభ్యులతో చర్చించాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు. ఉద్యానవన శాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పించడంలోనూ విఫలమవుతున్నారని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యానవన పంటలు సాగు చేయడం వల్ల కలిగే లాభాలను రైతులకు వివరించి పంటలు సాగు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జెడ్పీటీసీ రణం జ్యోతి, జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యులు రహీముద్దీన్, ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్ గుప్తా, పీఎస్సీఎస్ చైర్మన్ వెంకట్రెడ్డి, ఎంపీడీఓ మచ్చేందర్, తహసీల్దార్ నీలిమ, ఏవో గోవిందరాజులు, వైద్యాధికారి కరణ, పశు వైద్యాధికారి తిరుపతి, ఏపీఎం కిషన్ తో పాటు తదితర గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. అంటే రైతులకు అవగాహన కల్పిస్తుంది. మండలి ఒకరోజు ఏంటి అందరు తీసుకొచ్చి వాళ్ళకి ట్రైన్ చేసి ఒక పది మంది ఊరికి 10 మంది రైతులు ఏమని చెప్పి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. లేదా ఇప్పుడు సూరంపల్లి పెడుతున్నారు అనుకోండి, ఆ ఊరికే ఊరికి 5 మంది నంబర్ ఉంది, లేదా అందరు సర్పంచులు అక్కడికి నంబర్ ఉంది, పిలిచి ఒక గంటసేపు ఎక్స్ప్లెయిన్ చేయండి. సూరంపల్లి సర్పంచ్ గారు గట్టిగా ఉన్నారు, అవసరం అందరు భోజనాలు కూడా పెట్టాడు, హెల్ప్ చేస్తాడు. మీనింగ్ అదే వేరే వారిని తప్పుబడి చెప్తలేరు.